Hi friends, welcome to our channel Arts of Cooking. ఈ రోజు నేను మీకు ఒక పాతకాలం వంట చూపిస్తున్నాను. ఇది మీరు ఒక్కసారి టేస్ట్ చూసారంటే దీని టేస్ట్ మర్చిపోరు, అంత బాగుంటుంది. ఇది మా నానమ్మ వాళ్ళ మదర్ దగ్గర నేర్చుకున్నారు, నేను మా నానమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఇది మా విలేజ్లో చాలా ఫేమస్ రెసిపీ. అదేనండి మామిడికాయ మాంసం కూర. ఒకసారి ఇది మీ ఇంట్లో ట్రై చేసి అందరినీ ఫిదా చేసేయండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: మటన్ 1/2 కేజీ, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 2, మామిడికాయలు 2, సాల్ట్, ఆయిల్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్. ఇప్పుడు దీనికి తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని దానిలో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది. సో 3 స్పూన్స్ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత దానిలో నేను 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. 2 పెద్ద పెద్ద ఆనియన్స్ అండి, గ్రేవీ కోసం. మీకు ఇంకా గ్రేవీ కావాలంటే ఇంకో ఆనియన్ యాడ్ చేసుకోవచ్చు. సో ఆయిల్ వేడైంది, ఆనియన్స్ యాడ్ చేద్దాం. దీనిలో నేను 2 మిర్చి వేసుకున్నాను. చిల్లీ పౌడర్ కూడా వేస్తాం కాబట్టి మిర్చి తక్కువ వేసుకున్నాను. సో ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, అండ్ చాలా ఈజీ కూడా. మటన్ని మీరు ఒకవేళ ముద్దరిది తీసుకుంటే కనుక దాన్ని కుక్కర్లో పెట్టి 5 to 6 విజిల్స్ వేయించాలి. నేను లేత మటన్ తీసుకున్నా కాబట్టి డైరెక్ట్గా కర్రీ చేసేసాను, విజిల్స్ వేయించలేదు. చూడండి ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యాయి, ఇంకొంచెం సేపు ఉడికించాలి. ఆనియన్స్ బాగా వేగితేనే కర్రీకి టేస్ట్ వస్తుందండి. తర్వాత 1/2 కేజీ బోన్లెస్ మటన్ తీసుకున్నాను నేను. దీన్ని బాగా క్లీన్ చేసుకున్నాను. సో ఇది లేతది కాబట్టి డైరెక్ట్గా కర్రీలో వేసుకుంటున్నాను. ఒకవేళ వేరు ముదురుతుగా అయితే కంపల్సరీ విజిల్స్ వేయించుకోవాలి, లేకపోతే సరిగ్గా ఉడకదు. దీనిలో సాల్ట్ వేసుకోవాలి, 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత దీనిలో పసుపు, కారం 2 స్పూన్స్, మీకు ఎక్కువ స్పైసీనెస్ కావాలంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి కారం. తర్వాత మొత్తం ఇలా కదపాలి. ఇప్పుడే వాటర్ యాడ్ చేయొద్దు మీరు, ఇలా కదపి కుక్ చేసుకోవడం వల్ల ఆనియన్ ఫ్లేవర్ మొత్తం మటన్కి పడుతుంది. మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. సో చూడండి మటన్లో వాటర్ వస్తున్నాయి, నేను దీనిలో అడిషనల్ వాటర్ ఏమి యాడ్ చేయలేదు. మటన్లో ఉన్న వాటర్తోనే ఫస్ట్ ఇది కుక్ అవ్వాలి, అప్పుడే మీ కర్రీకి టేస్ట్ బాగుంటుంది. సో దీనికి మూత పెట్టి మళ్ళీ కుక్ చేయాలి. సో చూడండి బాగా కుక్ అవుతుంది కదా, నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదు. ఈ స్టేజ్లోనే అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేస్తున్నాను, 2 స్పూన్స్. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మొత్తం వాటర్ ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇలాగా జనరల్గా మటన్లో ధనియాలు, మిరియాలు, ఇంకా బిర్యానీ మసాలాలు ఏవేవో వేసి వండుతారు, వాటి వల్ల మటన్ టేస్ట్ పోతుంది. సో వాటర్ ఇంకిపోయాక 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు మటన్ కుక్ అవ్వకపోతే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో నేను ఈ కర్రీలో ఓన్లీ అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ ఒక్కటే యాడ్ చేశాను. సో నేను ఈ సైజ్ మామిడికాయలు 2 తీసుకున్నాను. ఫస్ట్ ఒక మామిడికాయ కట్ చేసుకుని పీసెస్ లాగా యాడ్ చేసుకున్నాను. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు మిగతావి యాడ్ చేసుకోవాలి. నాకు 1.5 మామిడికాయ పట్టింది,
హాఫ్ కేజీ మటన్కి. మీరు పులుపు ఎక్కువ తినేవారైతే ఇంకా యాడ్ చేసుకోవాలి. మీరు మామిడికాయ పీసెస్ ముందే వేసేస్తే అవి మ్యాష్ అయిపోతాయి. సగం కుక్ అయిన తర్వాత వేసుకోవాలి. చూడండి బాగా కుక్ అవుతుంది. రెండు, మీరు ఈ స్టేజ్లో మీ మటన్ ఇంకా కుక్ అవ్వకపోతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ పులుపు కూడా చూసుకోవాలి. సో మూత పెట్టి కుక్ చేసుకుందాం. చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఆయిల్ పైకి తేలుతుంది కదా, కుక్ అయిపోయినట్టే. టేస్ట్లన్నీ అడ్జస్ట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ మటన్ కర్రీ రెడీ. మీరు దీని టేస్ట్ ఒక్కసారి చూస్తే ఇంకా వదిలిపెట్టరు. ఈ కర్రీ రైస్తో తింటే చాలా బాగుంటుంది. పుల్లపుల్లగా, కారం కారంగా, చాలా అంటే చాలా బాగుంటుంది. వెంటనే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు ఒకటి గమనించారా, నేను ఈ కర్రీలో ఎక్కువ మసాలా యూజ్ చేయలేదు, కానీ కర్రీ టేస్ట్ మాత్రం ఏమీ చేంజ్ అవ్వదు. సో మసాలా తినని వారు, పడని వారు కూడా ఈ కర్రీ ట్రై చేయొచ్చు. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.